మిథున రాశి జమిని మృగశిర 3-4 పాదములు ఆరద్ర 1-2-3-4 పాదములు పునర్వసు 1-2-3 పాదములలో సంచారం మిథున రాశి వీరికి ఆదాయం 11 వ్యయం 5 రాజపోద్యం 2 అవమానం 2 ఈ రాశి వారికి రవి ద్వాదశములోను తదుపరి జన్మములోను తదుపరి అర్ధాష్టమములోను తర్వాత అష్టమములోను సంచరించడం కుజుడు ద్వాదశములోను జన్మములోను గురుడి సంవత్సరమంతా శుభమైన స్థానమనందు శని 2023 ఫిబ్రవరి వరకు అష్టమం రాహుకేతువులు ఈ సంవత్సరమంతా శుభస్థానాలలో సంచారం చేస్తున్న చేత ఈ రాశి స్త్రీ పురుషులకు ధనం కుటుంబం సంపద సంతానం గౌరవాదులకు కారకుడైన గురుడు 10వ ఇంట 11వ ఇంట రాహువు 8వ ఇంట శని ఉన్న కారణం చేత మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి మీలో గల మనోభావాలు ఫలిస్తాయి మీరు మనసులో అనుకున్నటువంటి కోరికలు బలంగా నెరవేరుతాయి పెద్దలు హోదాగల వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది సాంఘికంగా గొప్ప హుందా పేరు ప్రఖ్యాతలు వాహన సుఖం పొందడం అధికారం వహింపగల శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి పూర్వం 2 సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఆటంకాలు అవరోధాలు తొలగి చక్కనైనటువంటి యోగ జీవనం కలుగుతుంది మరియు మీరు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా చక్కటి యోగం కలిగే అవకాశం ఉంది కుటుంబంలో ఉన్నత స్థాయి పెంపొందించుకొనుట గృహంలో కొన్ని మార్పులు చేయుట గత సంవత్సరాలలో పొందన ఊహించినటువంటి సంఘటనలు అభివృద్ధి యాత్రా ఫలసిద్ధి స్త్రీ పురుషాదులచే మనోవాంఛా ఫలసిద్ధి కలుగుతాయిట గృహములో వివాహాది శుభ కార్యాలు జరుగుతాయి నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు గతంలో శత్రువులుగా ఉన్నవారు మీకు మిత్రులవుతారు మీ యొక్క నూతన ఆలోచనలతోటి కుటుంబ గౌరవాదులు చేకూరుతాయి ఏ విషయంలోనైనా అధైర్యం చెందక ఆలోచనలతో కుటుంబ గౌరవాదులు చేకూరుస్తాయి ఏ విషయంలోనైనా అధైర్యం చెందక ముందుకు ధైర్యంతో వ్యవహరించడం మంచిది స్థిరాస్తి వృద్ధి చేస్తారు లేదా ధనమును బ్యాంకుల యొంద డిపాజిట్ చేయడం జరుగుతుంది నూతన వాహనం కొనుట జరుగుతుంది కానీ అష్టమశని ప్రభావం వలన అధైర్యంగా ఉండవలసి వస్తుంది ఏ పని చేసినా కొంత అధైర్యం కలుగుతుంటుంది కానీ పనులు మాత్రం ధైర్యంతో చేసి ముందుకు పోవడంలో సకల విజయాలు కలుగుతాయని ఈ సంవత్సరం అంతా కూడా మిథున రాశి వారికి ఒక్క శని తప్ప మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్న కారణం చేత స్వల్ప అనారోగ్య సూచన ఉంది కానీ గత 2 సంవత్సరాల నుండి ఉన్నటువంటి అవరోధాలన్నీ తొలగి చక్కనైనటువంటి శుభ జీవనాన్ని కొనసాగిస్తారు ఇటువంటి మిథున రాశి వారు ప్రతి నిత్యము హనుమాన్ చాలీసా పారాయణము ప్రతి శనివారము ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయించుకోవడం వలన సకల దోషములు తగ్గి ఆరోగ్య జీవనం సిద్ధిస్తుంది